ఇటీవలే భర్తను కోల్పోయిన సౌత్ ఇండియా స్టార్ సీనియర్ హీరోయిన్ మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంది. భర్త చనిపోయిన రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ కెరీర్ ను స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీనా. హీరోయిన్ గా గ్లామర్ తో మెప్పించడమే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో చిరు, వెంకీ, నాగ్, బాలయ్య, శ్రీకాంత్ ఇలా సీనియర్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేసింది మీనా. మీనా కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ ను పెళ్లాడింది. అంతేకాదు, పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత కూతురు నైనికా పుట్టింది. తర్వాత కూడా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ కూతురు ఉందని వాటినన్నింటినీ పక్కన పెట్టింది. భర్త మాత్రం మీనాను ఆర్టిస్ట్ గా ఎంతో ఎంకరేజ్ చేశాడు. నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్వి, ఈ సినిమా ఫీల్డ్ ను పక్కన పెట్టద్దు అంటూ కూతురు బాగోగులు తనవే అంటూ భరోసా ఇచ్చి మళ్ళీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టేలా సహకరించారు. ఈ విధంగా మళ్ళీ ఆమెను సపోర్ట్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలో చేస్తూ వచ్చింది. దృశ్యం లాంటి సినిమాలతో మీనా అద్భుతాలు చేసింది. భర్త ప్రోత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మీనా తనతో పాటు తన కూతురు నైనికాను కూడా తన వెంట తీసుకెళ్లేది. తన భర్తకు ఇబ్బంది లేకుండా షూటింగ్స్ను ప్లాన్ చేసుకునేది. ఇక కెరియర్ మళ్ళీ గాడిన పడింది అనుకున్న టైంలో తన భర్త అకాల మరణం చెందడంతో మీనా కోలుకోలేకుండా ఇబ్బందుల్లో పడినట్లు అయింది. దాంతో ఈమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సినిమాలు చేయకూడదని మీనా నిర్ణయించుకున్నారట. ఇంతకాలం తన భర్త తన కూతుర్ని చూసుకుంటూ ఉండేవారు. ఇక తను భర్త లేడు కాబట్టి తన కూతుర్ని నాన్న లేడు అనే ఫీలింగ్ రాకుండా అన్నీ తానే చూసుకోవాలని అనుకుందట. అందుకోసమే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మీనా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేసి ఇక ముందు ఏ ప్రాజెక్టు సైన్ చేయనని మీనా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆమె అభిమానులను కొంత నిరాశ కలిగించేదే. సినిమాలు చేస్తేనే ఈ బాధ నుంచి కాస్తైనా రిలీఫ్ ఉంటుందంటూ చాలామంది సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.